నమస్తే వెల్కమ్ టు V5 టిఎస్ న్యూస్ అప్డేట్ చూద్దాం జర్నలిస్ట్ సంతోష్ ను బెదిరిస్తూ మాట్లాడినటువంటి పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని వెంటనే సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు జర్నలిస్టుల జోలికి వస్తే బాగుండదని యూనియన్ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉండయిజాన్ని జర్నలిస్టు సమాజం తీవ్రంగా ఖండిస్తుంది అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేనే ఈ కరుణానికి ఒడిగడితే సాధారణ వ్యక్తులు ఇతర పార్టీల వారు మరింత తెగించే ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ గారు వెంటనే మీ అధికార పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటేయాలని చెప్పేసి వికారాబాద్ టీయూడబ్ల్యూజే 14 జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది మైపాల్ రెడ్డి స్వార్థ అక్రమార్జన కోసం ప్లాట్ల ప్రభుత్వ భూములను పేదలకు సంబంధించిన ప్లాట్లను దౌర్జన్యంగా ఆక్రమించుకొని కబ్జాలు చేస్తుంటే మీడియా తన పని తాను చేస్తూ పోయింది కానీ ఆయన పోలీసు వ్యవస్థపై నమ్మకం కుదరాలంటే నిష్పక్షపాతంగా ఎవరిపైన ఆరోపణలు వచ్చిన వెంటనే కేసులు కట్టి వాళ్ళని అరెస్టు చేయాల్సిన వెసులుబాటు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి పక్షపాత ధోరణిని వదిలేసి అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పాత్రికేయుడిపై అసభ్య పదజాలంతో బెదిరింపులకు పాల్పడినటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ కడమంచి నారాయణ దాస్ యాలల మహేశ్వరరెడ్డి ప్రభులింగం సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాత్రికేయులతో పాటు ప్రతి ఒక్కరిపై ఇదే భాష మాట్లాడుతున్నాడు అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం త్వరలోనే ఉంది పోలీసులు అతనిపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన అరెస్ట్ చేయడంలో ఇప్పటికి కూడా జాప్యం చేస్తున్నారు ఒక సాధారణ వ్యక్తిని ఎస్టీ కేసు నమోదు చేస్తే 1-2 రోజులు అరెస్ట్ చేసి జైలుకు పంపే పోలీసులు అక్కడ మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ అనుకుంటా వారం రోజుల నుంచి ఇంకా డ్రామాలు ఆడుతున్నారు ఈ డ్రామాలకు తెరదించి మైపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలుకు పంపించాల్సిందే పంపించకపోతే పోలీసులపై ఖచ్చితంగా కోర్టులోకి వేసేసి పోలీసులకు సైతం కోర్టు గుంజాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది త్వరలోనే మిత్రులారా ఒక్క మైపాల్ రెడ్డే కాదు మంచి మంచోడిగా మాటలు రావు దుర్మార్గులకే వస్తాయి మరి మోసగారు తొందరగా మాట్లాడుతాయి మర్యాదస్తులకి ఎప్పుడు కూడా అటువంటి భాష వాడరు ఈ భాష చెప్పడానికి కూడా నా నోటికి వస్తలేదు కాబట్టి ఇటువంటి భాష వాడి మరి విలేకరులు అవమానపరచడమే కాకుండా తక్షణమే అరెస్ట్ చేయాలని మన సోదరులకు అన్యాయం చేయకుండా మేము పోరాడతామని విలేకరు సోదరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలకు అనునితం మేము అండగా ఉండమని నిలబడతామని మా పార్టీ తరఫున మా పెద్దలందరి తరఫున మేము మీకు ఎన్నుకుంటామని ఈ సభలో తెలియజేస్తూ నాకు అవకాశం పెద్దలందరికీ పేరు పెరుగుతుంది ధన్యవాదాలు.
సోదరులకు అఖిలపక్ష నాయకులకు జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టులకు మేము కొత్త కాదు ఇవన్నీ పాతనే అనుక్షణం ప్రజల కోసం తప్పించే జర్నలిస్టులకు ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక చోటన దాడులు భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ చిత్తశుద్ధి లేక పటంచెరు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొడంగల్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కు వింతపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నరసింహ, అశోక్, షహబాజ్, మధు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తా విలేకరి సంతోష్ నాయక్ దాడి పాల్పడ్డారు. వెంటనే న్యాయం చేయాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల పోయారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేటలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో అమావాస్య పురస్కరించుకుని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సభ్యులు, గ్రామాల భక్తులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్నించి కోరి అన్నా జయ కోర్కె తీర్చిన స్వామి జయ మంగళం నిత్య శుభ మంగళం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు సంస్కరణల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రైతులను అపోహలకు గురి చేస్తున్నారని తెలియజేశారు. రైతులకు నరేంద్ర మోడీ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. చెల్లించకపోవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పార్ట్ వాళ్ళ వంతు ప్రీమియాన్ని చెల్లించి రైతులను అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రమంతా కూడా వెంబడే అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేవలం మాటలతోనే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని మేము కోటి ఎకరాల్లో పంటలు వేసుకున్నాం, నిన్ను నీళ్ళించినాం, అన్ని నీళ్ళించినటువంటి అబద్ధం మాటలతో మోసాలు చేయకుండా కేసీఆర్ వచ్చినాకనే నీళ్ళు వచ్చినట్టు, అంతకుముందు నీళ్ళే లేనట్టు, అంతకుముందు పంటలే లేదు పాపం వచ్చినాకనే పంటలు వేస్తున్నట్టు అనేక రకాలుగా మోసమాటలు చెప్పి నేను మోసం చేస్తున్నా. మోసాలు కాపండి, వాస్తవాలు మాట్లాడండి, రైతులకు అండగా ఉండండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మంచి పనులు తెచ్చినప్పుడు, మంచి సంస్కరణలు తెచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని స్వాగతించి రైతులకు మేలు చేసే విధంగా అండగా ఉండాలి తప్ప
రాజకీయం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా రైతుల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ శ్రేణులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు అడియాసం చేసిండు. ఈరోజు 2018లో రావాల్సినటువంటి బీఆర్సీని 2020 అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. అదేవిధంగా మనకి డిఏ కానీ కనీసం ఇంటర్మ్ రిలీఫ్ అయినటువంటి ఐఆర్ కానీ ఇవ్వలేదు. అదేవిధంగా అనేకటువంటి సమస్యలతో మరి ప్రమోషన్ల విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ అవన్నీ ఉన్నా కూడా ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి మాకు నిరంతరట్టు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ యొక్క జీతాలు కూడా సరిగా సైన్స్కి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్ర ఇంటి బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం జీతాలు కూడా చెల్లించలేనటువంటి దీనస్థితికి ఈరోజు రాష్ట్రాన్ని మార్చినటువంటి కేసీఆర్ గారు, వీళ్ళ యొక్క సమస్యల కోసం పోరాడాల్సినటువంటి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కేవలం కేసీఆర్కి అడుగుల మడుగులొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వహించడం, నిర్లక్ష్యంగా సిద్ధు లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఆడు మద్దతు ప్రకటిస్తుంది తప్ప వారి యొక్క ఉద్యోగుల సమస్యల కోసం పోరాటం చేయట్లేదు. అందుకోసం భారతీయ జనతా పార్టీ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కఠినం కలుపుకొని ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం ఈరోజు నాటి ఈరోజు ఈ యొక్క వేరు వీరి యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేనట్లయితే ఈ ఉద్యమం ఈరోజు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మిడలు వచ్చే వారు కూడా భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను నల్గొండ ఆహ్వాన కమిటీ ఘనంగా సన్మానించింది. దేశాన్ని పట్టిపీడుస్తున్నటువంటి నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి నేటి యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అధిగమించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా ప్రభుత్వాలు, నాయకులు చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం మన రాజధాని.
లేబర్ మినిస్టర్ గా రెండు పర్యాయాలు వాజ్పేయి గవర్నమెంట్ లో ఒకసారి అలాగే మోడీ గారి గవర్నమెంట్ లో ఒకసారి మరి సక్సెస్ఫుల్ గా పనిచేయడం జరిగింది. ఎంతో మంది పేదలకు సేవ చేసినటువంటి సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యంతో ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసపూరిత మాటలు చెప్పి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షురాలు డి కరుణ స్పష్టం చేశారు. అనుభవంతో పూర్తిగా మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, నిరుద్యోగులను ఉద్యోగాలని చెప్పి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఇంటింటికి ఉద్యోగం అని ఎప్పుడు చెప్పినా ఆ మాట మోసం చేసే అది ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అని మాట మార్చేసి మొన్న ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు. 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి అందజేస్తా, ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఇప్పటిదాకా ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి అందించలేదు. ఉద్యోగస్తులకు ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఇప్పటిదాకా అమలు చేసేటువంటి పాపన పోలేదు. 2018లో అంటే ఎన్నికలకు ముందు జూన్ 2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ఇప్పటికి కూడా ఇంకా నెరవేరినటువంటి పరిస్థితి అది. 15 పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పిండు, 2 జూన్ అయ్యార్ అన్నాడు, ఇప్పటిదాకా దాని అడ్రస్ లేదు. మరి ఈరోజు 2.5 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మరి బీఆర్సీ అమలు చేయడంతో పాటు 2 డిఏలు కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు, పెండింగ్లో ఉన్నాయి. మరి 2018 జూలై 1వ తేదీ నుంచి వారు ఇచ్చినటువంటి హామీని జూలై 1వ తేదీ నుంచి పిఆర్సీని అందజేసి ఇప్పటికే ఉద్యోగస్తులకు అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 77 నిండినటువంటి పెన్షనర్లకు కూడా అదనపు క్వాంటం సౌకర్యం కూడా కల్పించాలి, వాళ్ళకు కూడా స్వయం పెన్షన్. నిరుద్యోగులకు ఉద్యోగాలు మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వాళ్ళకు అందించాల్సినటువంటి ఐఆర్పిఆర్సీని వెంబడే చెల్లించాలని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తెలుస్తుంది ఇప్పుడు దుబ్బాక గెలుపు, జిహెచ్ఎంసీ గెలుపు కన్ను తెరిపిస్తే మంచిది ఆయన. ఇది నిజంగా కన్ను తెలుసుకొని మాట్లాడుతున్నా లేకుంటే కేవలం ఎలక్షన్ కోసం చేస్తున్న నాటకమో మనకు కొందరు తేలిపోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసినటువంటి తెలంగాణ చీఫ్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తిరెడ్డి సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, జిల్లా కాప్షన్ షరీఫుద్దీన్, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ గారు, సీనియర్ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మయ్య గారు, సర్పంచులు, కోప్సర్ సభ్యులు, ఎంపీటీసీలు, మిగతా డైరెక్టర్లు, అదేవిధంగా తహసీల్దార్ గారు, కార్యక్రమానికి హాజరైనటువంటి లబ్ధిదారులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా మీకు అవకాశం ఇచ్చినాం, మీరు మాట్లాడలేకపోయారు. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఈ పథకం చాలా బాగున్నది, కాకపోతే ఈ కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారడం వల్ల పూర్తిగా ఆలస్యం అవుతా ఉన్నది, కానీ ఎటువంటి మీడియేటర్స్ లేకుండా మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారులకి వస్తూ ఉన్నది. చాలామంది సామాన్యులు మరి పెళ్లి చేయలేనటువంటి ఇక్కులేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి మన ప్రభుత్వం మన బ్రహ్మాండంగా ఆదుకుంటా ఉన్నటువంటి పథకం, అందుకని కొద్దిగా దీన్ని పెంచితే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని గతసారి అడగడం జరిగింది. మరి అదేవిధంగా నేను మన్గూర్లో కానీ మొన్న జరిగినటువంటి రెండు మూడు చోట్ల భూగంపాల్లో కానీ మన దగ్గర అరకులో తిరుపాకంలో కానీ జరిగినటువంటి సమావేశాలలో చాలామంది ఇచ్చి మాట్లాడేయడం జరిగింది. మాట్లాడితే కొంతమంది అయితే పాపం వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో రుద్రాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, ఏఎంసీ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ పట్టణ అధ్యకుడు ప్రభాకర్ రెడ్డి, వికారాబాద్ రైతు బంధు అధ్యకుడు వెంకటయ్య, జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి, ఎంపీపీ చంద్రకళ, ధరూర్ మండల పార్టీ అధ్యకుడు వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లికుల గోత్రోద్భవస్యాన రమేష్ నామధేస్యాం ధర్మపత్ని మంజులా నామధేస్యాం సహకుటుంబస్యాన ముదనవల గోత్రోద్భవస్యాన వేణుగోపాల్ నామధేస్యాం ధర్మపత్ని సుజాత నామధేస్యాం సహకుటుంబస్యాన అందరూ కూడా గోత్రము చంద్రుల గోత్రోద్భవస్యాన కమారెడ్డి నామధేస్యాం చంద్రకళా నామధేస్యాం సహకుటుంబస్యాన నందీశ్వర గోత్రోద్భవస్యాం శుభకృత పాటి నామధేస్యాన సహకుటుంబ పరివారస్యాన నందీశ్వర గోత్రోద్భవస్యాన ఆత్మలింగం నామధేస్యాం ధర్మోజ్ఞ పార్థమ నామధేస్యాం సహకుటుంబస్యాన అందరూ కూడా గోత్రము పేరు మనసులో ధ్యానం చేసుకుని నానా గోత్రోద్భవస్యాన నానా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.